నమస్కారం లక్ష్మి గారు. నమస్తే సార్. ఏంటమ్మా చెప్పండి, ఎవరి గురించి మాట్లాడాలనుకున్నారు ఈరోజు? అది మా హస్బెండ్ గురించి సార్. చెప్పనన్న, ఏంటి సమస్య? డాక్టర్ పాపకి హార్ట్ లో హోల్ ఉందని చెప్పారు మేడం. ఓకే ఓకే. హోల్ ఉంది, పాపకి సర్జరీ చేయాలి లేకుంటే బతకదు అని చెప్పారు మేడం. చెప్తే ఆ పని ఈ పని చేసి మా హస్బెండ్ నేను ఇద్దరం చేసి డబ్బులు కూడబెట్టినాం మేడం. ఓ సంతోషం. కూడబెట్టిన తర్వాతకి అంటే రేపు సర్జరీ అనగా మేడం, మా భర్త అమౌంట్ నాకు కూడా చెప్పకుండా అమౌంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. దేనికమ్మా అమౌంట్? అది అంటే నాకు కూడా ఫస్ట్ తెలీదు సార్. వాళ్ళ ఒక అన్నయ్య ఉంటాడు తన ఫ్రెండ్, ఆ అన్నయ్యకి కాల్ చేసి అడిగాను. అంటే నేను కాల్ చేస్తూ ఉంటే ఉండు డబ్బులు తీసుకొస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసి నా మీద విరుచుకుపడుతూ కోపంతో కట్ చేసేవాడు ఫోను. అయితే ఏం జరిగింది అన్నయ్య అని తన అన్నయ్య ఉంటే అన్నయ్యకి కాల్ చేస్తే, అమ్మ ఇట్లా బెట్టింగ్ లో పెట్టాడు అమౌంట్, మొత్తం బెట్టింగ్ లో పోగొట్టాడు. వేరే వాళ్ళ ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా ఒక 10 లక్షలు అప్పు చేసి అవి కూడా పోగొట్టాడంట మేడం బెట్టింగ్ లో. అంటే అతనికి ముందు నుంచి ఉందమ్మా అలవాటు? ఫస్ట్ అంటే వెళ్ళిస్తుండే సార్, అంటే చిన్న చిన్న అమౌంట్ ఎక్కువ కదా, ఒక 5,000 or 10,000 అట్లా. నేను అప్పుడే వద్దు వాడకని అని అప్పుడే బతంలాడి చెప్పాను సార్. అంటే ఈ బెట్టింగ్ ఏంటమ్మా, డైరెక్ట్ గా వెళ్తాడా ఆన్లైన్ మొబైల్ బెట్టింగ్? ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారట ఇట్లా 20 లక్షస్ ఇంకా 20 లక్షస్ వస్తే డబల్ వస్తుందిరా, రానా మాట విను నన్ను నమ్ము అని చెప్పేసి తీసుకెళ్లి వాళ్ళు ఒక దగ్గర ఉండేసి ఇట్లా బెట్టింగ్ ఆన్లైన్ లో పెట్టారట సార్. అంటే ఏంటమ్మా ఇప్పుడు బెట్టింగ్ చేసి డబ్బులు సంపాదించాలి అనేటటువంటి దానికి అంటే బాగా రిచ్ అవ్వాలి అనే కోరిక, లేదంటే పాప గురించా, దేని గురించి టార్గెట్ ఏంటి? అంటే టార్గెట్ ఉన్నంత మాత్రం బెట్టింగ్ చేయాలని నేను ప్రోత్సహించట్లే గానీ ఏం కావాలి అతనికి? నేను అడిగితే పాప కోసమే చేశాను, డబల్ వస్తుంది, మళ్ళా ఎక్కువ అమౌంట్ ఉంటే పాపను చూసుకోవడానికి మంచిగా ఉంటది అని చెప్పి చెప్పాడు సార్ నాతోని. కానీ అంతకు ముందు కూడా ఆడాడు కదమ్మా, ఇప్పుడు ఇంతకు ముందు పాప పరిస్థితి, సో పాప పరిస్థితి అనేటటువంటిది ఇప్పుడు కనిపించేటటువంటి ఒక కారణము. కానీ అంతకు ముందు కూడా ఇలా వెళ్ళి తగలెట్టిన సందర్భాలు ఉన్నాయి డబ్బులు. సరిపోయింది. ఓకే, తర్వాత ఏమైందమ్మా? మరి నువ్వు పాప సర్జరీ అయిందా? ఇంతకి పాప ఎలా ఉంది? సర్జరీ చేయించాను మేడం, 20 లక్షస్ మా అమ్మ వాళ్ళు ఇస్తే పొలం అమ్మేసి 20 లక్షస్ తోని ఆపరేషన్ చేయించాను. పాపకి ఇప్పుడు బానే ఉంది. తను ఇప్పుడు కాల్ చేసి ఊకే విసిగిస్తున్నాడు, నేను నాకు తప్పైపోయింది, నేను పాప కోసమే చేశాను కదా, పాప కోసం ప్లీజ్ నాతో మాట్లాడు, నా దగ్గరికి రాడు. నేను మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నా మేడం. బయటకు వచ్చేసారు మీరు పాపను తీసుకుని? అంతేనండి, తీసుకుని ఆపరేషన్ అయిపోయిన తర్వాత నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు మేడం, మా ఆయన వాళ్ళ ఇంటికి, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను మేడం. అంటే ఈ ఒక్క ఆస్పెక్ట్ తీసేస్తే రవి గారికి ఇంకేమన్నా చెడు అలవాట్లు వ్యసనాలు ఉన్నాయమ్మా? ఇది ఒక్కటే? లేదు లేదు సార్, ఇది ఆన్లైన్ లో బెట్టింగ్ ఆడతారు, చాలా మంచిగా చూసుకునేవాడు సార్, చెడ్డోడే అనట్లేదు నేను, మా పాపని నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు. అది ప్రేమగా చూసుకుంటున్నాడు అనే దానికి ఏంటంటే ఆ 20 లక్షలు కూడబెట్టేంత వరకు ఇద్దరు చెరి సమానంగా కష్టపడ్డారు కదా, మా పస్తులుండి కింద మీద పడి. సో దాన్ని బట్టి పాప అంటే మీరంటే కుటుంబం అంటే ఎంత ప్రేమ గౌరవం ఉంది అనేది నాకు అర్థం అవుతుంది. కానీ వెళ్ళినటువంటి విధానం దాన్ని డబల్ చేయాలనేటటువంటిది ఆశ అత్యాశ అయింది. అదే కదా సార్, ఉన్న అమౌంట్ పెట్టి డబల్ చేసే కంటే ఈ రోజుల్లో కష్టపడిన అమౌంట్ ఉండట్లేదు సార్, ఊరికి వచ్చిన అమౌంట్. చాలా కరెక్ట్ చెప్పారు మీరు. సో ఇప్పుడు 3 నెలలు బట్టి ఉంటున్నాయి, మామూలుగా మాటలు అవి ఉంటున్నాయమ్మా? అతను వచ్చిపోతున్నాడు? లేదు సార్, అంటే లేదు సార్, రావట్లేదు. కాల్ చేస్తుంటే నేనే మాట్లాడకుండా కట్ చేస్తున్నాను సార్, వద్దు నీతో విసిగిపోయాను, నాకు వద్దు ప్లీజ్ ఫోన్ చేయకని చెప్పేసి విడాకులు ఇచ్చేస్తాను. హాస్పిటల్ కి వచ్చాడమ్మా? ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత ఒక్కసారన్నా బిడ్డను చూసాడా? చూడలేదు. లేదు లేదు సార్, రాలేదు సార్. రాలేదా, చూపెట్టలేదా నువ్వు? నేను చూపించలేదు సార్, వస్తా అన్నారు, నేను రానివ్వలేదు. సరే మారేనని ఇప్పటికైనా అంటున్నాడా? నేను మారేను లక్ష్మి, నాలో మార్పు వచ్చింది అని అంటున్నాడా, లేదంటే పాప గురించే కదా నేను ఆడాను అని అంటున్నాడా? కారణం చూపించు. పాప గురించే కదా నేను ఆడింది అని అంటున్నాడు సార్. రేపొద్దున ఇప్పుడు పాప ఇదంటాడు, రేపొద్దున పాప పెళ్లికో లేదంటే పెద్ద మనిషి అయినప్పుడు అప్పుడు ఆ పార్టీ చేయడానికి డబ్బులు కావాలి కాబట్టి అంటాడు.
సో ఈ కారణాలు అనేవి అలా పెరుగుకుంటూనే పోతా ఉంటాయి. సో మార్పు అనేది రాలేదని నీ నమ్మకం అమ్మా? రాదనా సార్? నా నమ్మకం రాదు సార్, మార్పు మనుషులు మార్పు రాదు సార్. నా పాప చావు బతుకుల్లో ఉంటే తను వెళ్ళి ఉన్న అమౌంట్ తను చూపించుకోవాలి కాని సార్, ఉన్న అమౌంట్ తీసుకుపోయి పెట్టి ఇంకా డబ్బులు వస్తుందని ఆశపడి నా ఒకవేళ మా అమ్మ వాళ్ళ అమౌంట్ ఇవ్వకుంటే మాకు నా పాప పరిస్థితి అంతే కదా, అంతే కదా లక్ష్మి. నా పాప నాకు దక్కేదా సార్? మా అమ్మ వాళ్ళు ఉండబట్టి సరిపోయింది, ఒకవేళ మా అమ్మ వాళ్ళు లేకపోతే తీసుకుపోయి ఆటలో పెట్టేసి ఇప్పుడు నేను వస్తా అని ఫోన్ చేసి ఇప్పుడు కాళ్ళ నిలబడితే నేను ఎందుకు రాణిస్తాను సార్? నాకు లేదు సార్, నా మనసు విరిగిపోయింది సార్. నీ మనసు విరిగిపోయింది, 3 నెలలు బట్టి మనిషిని దూరం పెట్టావు, ఫైనల్ గా ఎట్టుపోతుందమ్మా మీ జీవితం? అంటే విడాకులు తీసుకోవాలని ఉద్దేశమా ఏంటి నీది? విడాకులు తీసుకుంటాను సార్, నేను తనతో ఉండను. ఇప్పుడు ఇప్పుడే తను చూడలేదు సార్, రేపటి రోజు నాకే ఏదైనా అవుతుంది, నా పాపకు మళ్ళా ఎంత బాగుండదు, అప్పుడు చూస్తాడు అని ఏంటి సార్? నాకు నమ్మకం ఏమంటున్నారు లక్ష్మి? అమ్మ వల్ల నీ ఇష్టం అమ్మా అని చెప్తున్నారు మేడం. అంటే ఇంక వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. ఇప్పుడు ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో జయ గారు ఇప్పుడు ఏంటంటే మనిషి చరిత్ర చూసుకుంటే మంచి వ్యక్తి, పెళ్ళం పిల్లల గురించి కూడా అతను బాధ్యతాయుతంగా వివరించారు. ఇటు వచ్చి ఏంటంటే ఎక్సెప్ట్ ఫర్ దిస్ వ్యసనం, దీని వ్యసనం బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఈజ్ అ వ్యసనం దట్ డస్ నాట్ హ్యావ్ డైరెక్ట్ ట్రీట్మెంట్. అంటే దీనికి ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో, రేపటి నుంచి ఈ వ్యసనం నుంచి బయటపడతావు అనేది తాగుడికి, సిగరెట్ కి, ఇతరు ఇతరత్ర మత్తు పదార్థాలు కొన్ని వేల మందిని నేను ట్రీట్ చేశాను, కానీ ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ లో ఉండేటటువంటి చిన్న లొసుకు, ఎందుకంటే అమ్మాయి పేరెంట్స్ కూడా ఇంత జరిగిన తర్వాత కూడా నీ జీవితం ఆలోచించుకో ఎందుకు అంటున్నారంటే వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడు బుద్ధి ఉండేటటువంటి వాళ్ళు కాదు. కానీ ఏంటంటే అత్యాశ అనేటటువంటి టార్గెట్, అక్కడ ఏదో మంత్రజాలం ఉంటుంది, ఏదో మాయ జరుగుతుంది, మంత్రం మహిమ అవుతుంది, దెబ్బకట అనే విధంగా నేను రిచ్ అయిపోవచ్చు, 1 మెట్టు నుంచి 15 మెట్టు వరకు ఎక్కేయచ్చు అనేటటువంటి ఆశ అక్కడ ప్రధానంగా ఇక్కడ అతని యొక్క ఇదయ్యింది. ఈ రోజు మొత్తం కుటుంబాన్ని బిడ్డ నుంచే దూరం చేస్తున్నాను. ఇప్పుడు అతను మనోవేదన ఎలా ఉండుంటుంది చెప్పండి? సర్జరీ చేసినప్పుడే బిడ్డ కనిపించినటువంటి పరిస్థితి, అంటే నువ్వు కూడా అమ్మాయి చెప్పే దాంట్లో కూడా వ్యాలిడ్ పాయింట్ కదా కళ్యాణ్ గారు. ఇప్పుడు అమ్మాయి పేరెంట్స్ లేరు అనుకుందాం, అప్పుడు ఏంటి పరిస్థితి? రేపటి రోజు ఇది రిపీట్ కాదు అనడానికి ఎట్లా గ్యారంటీ ఇవ్వగలుగుతామా మనం? అతను ఎక్కడైనా అతనిలో ఈ 25 లక్షలు పోయినాయి, 20-25 లక్షలు ఎంత పోయినాయి అనే బాధ కనిపించిందమ్మా నీకు? అంటే అడపదడప నువ్వు మాట్లాడినప్పుడు అలా ఏం లేదు సార్, ఎలా అంటే నేను పాప కోసం దగ్గర ఆడింది, ఎక్కువ వస్తే ఇంకా అమౌంట్ డబ్బులు వస్తే పాపని మంచిగా చూసుకోవచ్చు అని చెప్పి ఆడానని చెప్తున్నారు, కానీ తప్పైపోయింది, నన్ను క్షమించు, ఒక్కసారికి నేను మళ్ళా ఎప్పుడు జీవితంలో చేయనన్న మాట రావట్లేదు, పాప కోసమే ఆడానన్న మాటనే మాట్లాడుతున్నారు సార్. అదేనమ్మా, ఇప్పుడు నేను అనేది ఏంటంటేనమ్మా, ఇప్పుడు నువ్వు మాకు చేయటం వెనక అసలు ప్రధానమైన కారణం ఏంటంటే కనుక నేను ఈ కారణం చేత నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను డాక్టర్ గారు, ఇది కరెక్టా రాంగా అనేది తెలుసుకోవటం గురించా, లేదంటే ఒక్కసారి నేను తీసుకునేటటువంటి నిర్ణయం కరెక్టా రాంగా అనే దాని గురించి అతనితో మాట్లాడి చూడండి అనే దాని గురించి చేసావా? అంటే కరెక్టా రాంగా ఒకసారి అంటే అతని గురించి ఏం కాదు సార్, మిమ్మల్ని అడుగుదామని కాల్ చేశాను. నాకంటే నాకైతే తను మీద నమ్మకం లేదు డాక్టర్ గారు, తను నాతో ఉంటాడు, మమ్మల్ని మంచిగా చూసుకుంటాడు, మళ్ళీ బెట్టింగ్కి వెళ్ళకుండా ఉంటాడు అని చెప్పేసి నమ్మకం అయితే నాకు లేదు అతని మీద. అమ్మా ఒకటే మంచి, నేను ఇందాక కూడా మొదలు పెట్టినప్పుడు ఏంటంటే ఇది ఒక దీన్ని ఒక జబ్బు కింద వివరించాలి. ఆబ్వియస్లీ నువ్వు ఒక ప్రశ్న ఎదురుదాడిగా నాకు ఒక ప్రశ్న అడిగితే కనుక నేనేం సమాధానం చెప్పలేకపోవచ్చు. డాక్టర్ గారు మీరు ఇన్ని సలహా సూచనలు ఎప్పుడు ఇస్తున్నారు అంటే కనుక నా బిడ్డ నా చేతుల్లో ఈరోజు ఉంది కాబట్టి మీరు ఇస్తున్నారు, ఒకప్పుడు నా బిడ్డ నాకు దక్కకుపోయి ఉంటే కనుక ఇంకేమై ఉండేదని అడగచ్చు. కానీ ఈరోజు నేను అనేది ఏంటంటే నీ బిడ్డ నీ చేతుల్లోనే ఉంది, అతను కాస్త డబ్బులు తీసుకెళ్ళి ఒక వ్యసనానికి బానిసయ్యి దాంట్లోంచి డబ్బులన్నీ కూడా సర్వనాశనం చేశాడు, కానీ ఇక్కడ ఎంతైనా కూడా అతనిలో కూడా ఒక 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 సరైనటువంటి తండ్రి, అంటే అతను కూడా ఎందుకు వెళ్ళాడు, ఏదో తాగుడుకో లేదంటే ఇంకో సిగరెట్టో లేదంటే ఇంకో వ్యసనాలకో పోలేదు, ఆ డబ్బులు సంపాదించి వచ్చేటటువంటి డబ్బుల ద్వారా బిడ్డకు సర్జరీ చేయాలన్నది. అంటే ఏంటంటే ఆలోచన కరెక్టే, విధానం కరెక్ట్ కాదు, హృదయం మంచిదే. ఒక నీ మాతృమూర్తిగా నువ్వెలా ఉన్నాయో ఒక పితృడు స్థానంలో అతను ఉండేటటువంటిది, ఇక్కడ ఏదో న్యాయం చేయాలి అని అనుకున్నావు, బిడ్డను కాపాడాలనుకున్నావు, పగలనక రాత్రి అనక పస్తులుంటూ కింద మీద పడుతూ నలుగుతూ ఈ విధంగా ఉండి ఒక రూపాయి సంపాదించుకోవటం ఏంటి, ఒకే దెబ్బతో ఇలా సంపాదించేద్దాం అనేటటువంటి ఆలోచన అతని మైండ్లో తన స్నేహితులు కానీ ఇంకోళ్ళు కానీ గట్టిగా నాటుంటారు. ఫైనల్గా అతను ఏమనుకున్నాడంటే గ్యాంబ్లింగ్ బెట్టింగ్ చేసే వాళ్ళు అందరూ ఇదే అనుకుంటారు, సార్ ఎవరి గురించి సార్, నా బిడ్డ గురించే కదా, ఎవరి గురించి సార, నా భార్య గురించే సార్ అంటారు. కానీ ఎప్పుడు కూడా అక్కడ గెలిచినటువంటి దాఖలాలు ఎక్కువ ఉండవు, ఇంకాస్త ఏంటంటే 100 ఎట్లు అప్పులు పాలయ్యి ఇల్లు గొల్లయ్యి ఇంటి మొత్తం అంతా ఆస్తులు గిస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది మేడం.
సో ఇక్కడ కూడా అదే పరిస్థితి. కానీ 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 నేనేమంటున్నానంటేనమ్మా, ఇప్పటికీ అతను ఒప్పుకోవట్లేదు అనేది ఒక నిజమైతే కనుక, ఎందుకంటే కనుక అతను చేసేటటువంటి కారణం ఇక్కడ బలంగా చూపెడుతున్నారు, నా బిడ్డ గురించే కదా, బిడ్డ గురించే కదా అని చెప్పి. ఇది ఒక వ్యసనం, ఇది ఎంత కాదనుకున్నా కూడా వ్యక్తిత్వపరమైనటువంటి లోపం కాదు, ఇది ఒక వ్యసనం, ఇది ఒక వ్యాధి. దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇస్తే కనుక మిగతా ఏ అంశాన్ని నువ్వు ఇక్కడ పరిగణలోకి తీసుకున్నా కూడా అన్ని అంశాల్లో కూడా మా ఆయన కరెక్టేనండి, కరెక్టేనండి, చాలా రెస్పాన్సిబుల్ అని అంటున్నాం. అంటే 99% కరెక్ట్గా ఉన్న వ్యక్తి 1% బ్యాడ్గా ఉన్నాడు. ఎటొచ్చి ఏంటంటే ఈ 1% నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అంటే కనుక, ఒక కళ నీ కాన్స్టెంట్గా నీ బ్రెయిన్లో తిరుగుతుంది. అంటే సరైనటువంటి సమయంలో నాకు కావాల్సినటువంటి డబ్బులు రాకపోతే కనుక బిడ్డలేనటువంటి తల్లిగా నేను ఉండిపోయి ఉండేదాన్ని కదా, చేజేట్లారా నా బిడ్డను పోగొట్టుకునే దానిగా ఉండిపోతాను అనే కళ నీ వెనకాల తిరగటం వల్ల ఈరోజు ఆ పరిస్థితి కాస్త నీ భర్త మొహంలో కనిపించడం వల్ల అతను నీ ఇంటి దరిదాపుల్లోకి తీసుకురాలేకపోతున్నావు. అంతే కదమ్మా. కానీ నేనేమంటానంటేనమ్మా, ఈరోజు అతనికి తగలవలసినటువంటి బాధ, ఓకే పశ్చాత్తాపం పొందట్లేదు ఇప్పటికీ కూడా బిడ్డ గురించే అంటే కనుక అది నిజమే, బిడ్డ గురించే పోయాడు. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఒకప్పుడు గెలిచుంటే కనుక ఆ డబ్బులతో మీ కష్టం బిడ్డ కష్టం పైకి ఎత్తేద్దాం అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళాడు కాబట్టి అతను అనేటటువంటి మాటలో ఎటువంటి అవాస్తవం లేదు. కానీ ఒక 3 నుంచి 6 నెలల వరకు సర్జరీ అయినటువంటి బిడ్డను హాస్పిటల్లో కూడా చూడకుండా, ఆ బిడ్డ మొహం కూడా చూడకుండా, బిడ్డను దరిదాపుల్లోకి రాకుండా నువ్వు దూరం పెట్టా చూడు, అతనికి సరైనటువంటి పనిష్మెంట్ ఆల్రెడీ తగిలింది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే నేను ఏ నిర్ణయం తీసుకోమనట్లేదు, ఫైనల్గా నీ నిర్ణయం నీదే. నేనేమంటానంటే ఒక్కసారి అతనితో మాట్లాడి ఈ వ్యసనం నుంచి అతన్ని బయటకు తీసుకొచ్చేటటువంటి మార్గం ఏమన్నా ఉంటుంది అనేది ఒకసారి మనం అసెస్ చేసుకుందాం. ఎందుకంటే రేపొద్దున ఆ బిడ్డ పెద్దది అవుతుంది, అమ్మ నాన్న ఎందుకు వదిలేసావు అమ్మ అని నిన్ను అడుగుతుంది, అమ్మ నాన్న వ్యసనాన్ని బారిన పడ్డాడమ్మా, 25 లక్షలు 20 లక్షలు ఇంట్లో దొంగతనం చేసో పట్టుకెళ్ళిపోయాడమ్మా అంటే కనుక అదేంటమ్మా నాన్న అంత పెద్ద దొంగ అని నీ బిడ్డ అడుగుతుంది. తర్వాత ఇంకో మాట అంటది, ఎందుకు తీసుకెళ్ళాడమ్మా అంటాడు. అంటది పాప, నీ సర్జరీ గురించే తీసుకెళ్లాడమ్మా అంటే కనుక అప్పుడు ఆ పాప యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే, దొంగతనం చేసినందుకు తండ్రిని తండ్రి కింద కాదు అన్నట్టు ట్రీట్ చేయడం కరెక్టా, లేదంటే నా హార్ట్ గురించే దొంగతనం చేసి డబ్బులు పోగొట్టుకున్నటువంటి నా తండ్రిని ఒక తండ్రిగా స్వీకరించాలా అనే డైలమాలో ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయం త్రీ ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. ఒకటి, ఇది వ్యక్తిత్వమా వ్యసనమా. 2, ఈ వ్యసనంకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, నాగోటి వాళ్ళు దీన్ని ఏమైనా ట్రీట్ చేయగలరా. 2. 3, ఒకప్పుడు ఈ కారణం చేత నేను బిడ్డని భర్తను దూరం చేసుకుంటే నేను తీసుకునేటటువంటి నిర్ణయాన్ని మా తల్లిదండ్రులు హర్షించొచ్చేమో కానీ పెరిగి పెద్ద అయినటువంటి నా బిడ్డ హర్షిస్తుందా, యాక్సెప్ట్ చేస్తుందా అనేటటువంటి 3 ఫ్యాక్టర్స్ బట్టి నువ్వు డైవర్స్ ఇవ్వాలా వద్దా లేదా అనేది నువ్వు నిర్ణయం తీసుకోవాలమ్మా. అయితే డాక్టర్ గారు ఏమంటున్నారు, ఒక్కసారి మాట్లాడదాం అనేది డాక్టర్ గారి ఆలోచన అంతేనా కళ్యాణ్? అంతే మేడం. ఏమంటారమ్మా లక్ష్మి? నాకైతే నమ్మకం లేదు మేడం, తను మారుతాడు అని. రేపటి రోజున మళ్ళీ తను వెళ్ళడానికి గ్యారంటీ ఏముంది మేడం? ఇప్పటి వరకు ఏంటంటే నువ్వు ఒక బయట ప్రయత్నం అనేది చేయలేదు. అంటే ఏంటంటే ఇదేదో ఒక అలవాటు, ఒక వ్యక్తిత్వంలో ఉన్న లోపం కిందే భావించావు, కానీ ఇది ఒక వ్యసనం అనేటటువంటి ఒక జబ్బు. దీనికి సరైనటువంటి సమయంలో సరైనటువంటి వ్యక్తుల ద్వారా కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక బహుశా ఈ వ్యాధి అతనిలోంచి తొలగిపోయి ఒక మంచి మనిషి అవుతాడనే ఆలోచన నీకు రాలే. సో ఇప్పటి వరకు నువ్వు ఎన్నిసార్లు క్షమించడం అనేది ఒక వేరే విషయం. ఇప్పుడు మా యొక్క సపోర్ట్ తీసుకుంటూ అతన్ని ఇంకో యాంగిల్లో మనం ట్రీట్ చేసి నీ ముందు నిలబెట్టడం అనేది వేరే విషయం అమ్మా. ఒకసారి కాల్ చేయండి, మేము లేము అన్నట్లుగానే ఒకసారి మాట్లాడండి, తర్వాత డాక్టర్ గారు నేను ఉన్నానన్న విషయం చెప్పండి. ఓకే లక్ష్మి. సరేనండి. హలో. హలో లక్ష్మి. నువ్వు పాప కోసం తిని తినక రోజు పనికి వెళ్ళి బాగుంది ఉండక 20 లక్షలు కూడా పెడితే, నువ్వు 20 లక్షలు తీసుకుపోయి బెట్టింగ్ లో పెట్టేసినావు. నా పాపకు ఆపరేషన్ అయితే కనీసం నువ్వు ఆ రోజు ఆపరేషన్ అయిన రోజు కూడా రాలేదు. ఆ 20 లక్షలు కూడా పెట్టింది మన కోసమే, మన ఫ్యూచర్ కోసమే లక్ష్మి. డబ్బులు వస్తాయి సంపాదించామనే కదా, ఇంకెవరున్నారు మీ ఇద్దరు చూసుకోవడానికే కదా. నువ్వు కష్టపడి సంపాదించేది ఉండే, నువ్వు బెట్టింగ్ లో పెడితే డబ్బులు వస్తాయని నువ్వు ఎట్లా నమ్మి పాప జీవితాన్ని పనంగా పెట్టి నువ్వు 20 లక్షలు తీసుకుని బెట్టింగ్ పెట్టి ఆడతావు రవి? నువ్వు అంటే ఆ టైంలో తోచలేదు. ఏం తోచలేదు రవి నీకు? పాప ప్రాణం కంటే నీకు బెట్టింగ్ ఎక్కువైందా రవి నీకు? ఆ బెట్టింగ్ అయితే డబ్బులు వస్తే మనం హ్యాపీగా ఉంటామనే లక్ష్మి. ఏం హ్యాపీ రవి, మనం కష్టపడి ఒక్క పూట తిన్నాగానే హ్యాపీగానే ఉంటుంది రవి. పాప కోసం కదా రవి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కష్టపడి డబ్బులు కూడా పెట్టింది. ఒక్క నిమిషంలోనే నువ్వు 20 లక్షలు పోగొట్టినావు రవి. ఇన్ని సంవత్సరాల నుండి కష్టపడిన డబ్బులన్నీ
అది అది తప్పైంది లక్ష్మి. అలా నీకు ఆడేటప్పుడు కూడా పాప గుర్తుకు రాలేదా రవి? పాప ఇది నా పాప కోసం దాచిపెట్టిన మనీ, ఆపరేషన్ కోసం నేను చెయ్యపోతే నా పాప నాకు దక్కుతుందో లేదు అన్న నీకు ఒక్కసారి కూడా ఆలోచన రాలేదా రవి? పాప కోసం, నీ కోసం, నా కోసం అని మాట్లాడుతున్నావు రవి నువ్వు. ఒకవేళ పాపకి ఏదైనా అయ్యి చనిపోయి ఉంటే నువ్వు ఎవరిని చూడడానికి వచ్చేవాడి? పాప ఎవరిని చూడడానికి వచ్చేవాడివా? నీకు నాకెవరిని చూడడానికి వచ్చేవాడివా? దాని కారణంగా నాకు అర్థమవుతుంది, నువ్వు అన్నదంతా కరెక్టే. కాకపోతే నేను ఏం చేసినా నీ గురించి పాప కోసమే కదరా. ఆ రోజు కూడా నేను తీసుకెళ్ళింది డబ్బులు పాపని బతికించుకుందామని, పాప లైఫ్ బాగా చేద్దామనే కదా తీసుకెళ్ళాను రా. నేను కావాలని ఏం తప్పు చేయలేదురా. ఆ రోజు ఆ డబ్బులు పోయిన తర్వాత నాకు వస్తే నువ్వేమంటావో అని చెప్పి భయంతో నా మొహం చూపించలేకపోయినా అబ్బా. భయంతో ముఖం చూపలేకపోయినా అంటున్నావు? 20 లక్షలు తీసుకుపోయినావు, అవి ఆన్లైన్ లో బెట్టింగ్ లో పెట్టేసినావు. మళ్ళా వేరే వాళ్ళ దగ్గర 10 లక్షలు అప్పు చేసినావు, అవి ఆన్లైన్ లో పెట్టేసినావు. అవి పెట్టకుండా 10 లక్షలు తీసుకొని నా దగ్గరకు వచ్చి ఇట్లా ఆడాను, ఇట్లా పోయినాయి లక్ష్మి సారీ అని చెప్పేసి ఆ 10 లక్షలు ఇచ్చినావని. అది కాదురా, అది తీసుకెళ్ళాను. ఫస్ట్ ఒక 10,000 పెట్టగానే ఒక 50,000 వచ్చేసాయి. అలానే కకృతి పోయి మొత్తం పెట్టేశారు లక్ష్మి. రవి, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నేను సుమన్ టీవీ అందమైన జీవితం దగ్గర నుంచి మాట్లాడుతున్నాను, అనే ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. నాతో పాటు మన హోస్ట్ జయ గారు కూడా ఉన్నారు. అయితే ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మీ భార్య గారు, నేను జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నానండి, పదే పదే అవకాశాలు ఇచ్చినటువంటి నా భర్త పదే పదే తప్పులు చేస్తున్నాడు, ఈరోజు నా పాప ప్రాణాలు పోయే పరిస్థితి వరకు వచ్చింది కాబట్టి నేను ఈ నిర్ణయం తప్ప ఇంకో నిర్ణయం తీసుకోవడానికి రెడీగా లేను, నా భర్తకు ఒక దండం, అతను నాకు వద్దు, నేను డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, నేను తీసుకునే నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా లేదా అని చెప్పి అమ్మాయి మాకు కాల్ చేసింది. మాకు ఏదైనా నా పాప నా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటదని నేను వెళ్ళి బెట్టింగ్ ఆడాను సార్. అది ఒక వ్యసనంలో తయారైపోయింది సార్. కానీ నాకు నా పాప నా భార్య కావాలి సార్. అంటే నన్ను చూడు, నేను ఇందాక కూడా ఈ కార్యక్రమం మొదలైనటువంటి మొదట్లో నేను ఒకటే చెప్పాను, ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ఆడేటటువంటి వాళ్ళ యొక్క మనసు అందరిది కూడా వాళ్ళు ఏదంటే దుర్మార్గులో, దుష్టులో, లేదంటే మూర్ఖత్వంతో ఉండేటటువంటి వాళ్ళు కాదు, బాగా తెలివైనటువంటి వాళ్ళు, జీవితంలో విలువలు తెలిసినటువంటి వాళ్ళు, బాధ్యతాయుతంగా ఉండేటటువంటి వాళ్ళే ఏదో ఒక తెలియనటువంటి ఒక బలీనటువంటి క్షణంలో తొందరగా పైకి ఎదుగుదాం అనేటటువంటి ఆలోచనతో ఈ రోజు వారి కష్టం వద్దు, ఇందులోంచి ఈ గండ నుంచి ఇప్పుడు ఒక దెబ్బతో గట్టెక్కేస్తే కనుక జీవితాంతం దినదిన గండ 100 ఏళ్ళు ఆయుష్ అన్నట్టు ఉండదు కదా అని చెప్పి దిగినటువంటి వాళ్ళే. అంటే 10 రూపాయలు వస్తే కనుక సంబరపడిపోతారు, పక్కన పోయేటటువంటి 100 రూపాయల గురించి ఆలోచించరు. 10 రూపాయలు వచ్చింది కదా, 100 రూపాయలు లాగే 100 రూపాయలు పోతే పోయింది, 10 లక్షల రూపాయలు అవుతుంది అని చెప్పి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ యొక్క అదృష్టాన్ని పదే పదే పరీక్షించుకుంటారు. అక్కడికి వెళ్ళి పదే పదే ఆన్లైన్ యాప్ల్లో కానీ అప్పులు, లోన్ యాప్స్లో మేడం భయంకరమైన లోన్ యాప్స్ తీసుకుంటే ఇతనికి రెడీమేడ్గా డబ్బులు కనిపించినాయి కాబట్టి 1 లక్ష 2 లక్షలు ఏకంగా 15-20 లక్షలు తీసుకుని వెళ్ళిపో తీసుకుని వెళ్ళటం కాదు దొంగతనం అంటారు అది. నేను వెళ్ళేవని కాదు సార్, ఎప్పుడు ఫోన్ యాడ్స్ అవి ఇవి చూస్తూనే ఉన్నాను. వాళ్ళు వెంటనే వాళ్ళు లక్షాధికారులు కోటీశ్వరులు అయిపోతున్నారు. అప్పుడే నాకు అనిపించింది సార్, మనకి డబ్బుతో ఉంటే సరిపోదు, కొంచెం ఇంకా మనకు కావాలని చెప్పేసి ఆ ఆలోచనతో నేను డబ్బులు పెట్టాను సార్ ఆన్లైన్ లో. ఒక రకమైన జూదం కదా, పిల్ల ప్రాణాలని నువ్వు నిజంగానే పణంగా పెట్టి ఆడటం కాదు ఇది, ఏదన్నా అయినట్లయితే. ఇది ఏంటంటే ప్రామిసుల మీద వాగ్దానాల మీద నడిచేటటువంటిది కాదు, ఎందుకంటే అమ్మాయి కూడా చెప్పింది 1 కి 100 సార్లు అందరి మీద బ్రతుకున్న మనుషులు ప్రజానికం అందరి మీద నువ్వు ఒట్లేసావంట, ప్రామిసులు చేసావంట. అంటే నువ్వు ప్రామిసులను నిలబెట్టుకునేటటువంటి టైప్ కాదు, నువ్వు వేసేటటువంటి ప్రామిసులు అమ్మాయి నమ్మేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ అనేటటువంటిది ఒక బ్రెయిన్ కి సంబంధించినటువంటి ఒక వ్యసనం లాంటిది, ఒక వ్యాధి లాంటిది. ఎందుకంటే ఓడిపోయిన ప్రతి చోట, ఓడిపోయిన చోటే గెలవాలి అనేటటువంటి ఒక పిచ్చి తాపత్రయం ఉంటుంది. ఓడిపోతాను అనే ఉద్దేశంతో ఎవ్వడు కూడా బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ లోకి వెళ్ళడు, ప్రతి ఓడు గెలుస్తాననేటటువంటి అనుకుంటాడు. లాస్ట్ టైం ఈ నెంబర్ మీద కాకుండా ఆ నెంబరమే పెట్టాను కాబట్టి ఓడిపోయాను, లేదంటే నల్లపిల్లి ఎదురొచ్చింది కాబట్టి ఓడిపోయాను, లేదంటే వాడెవడో నా మైండ్ డిస్ట్రాక్ట్ చేశాడు కాబట్టి ఓడిపోయాను అని చెప్పి బయట కారణాలు చెప్పి మీ లోపల ఏ కారణం లేదు, మీరు ఏ తప్పు చేయట్లేదు, ఈరోజు ఓడిపోతే రేపు ఖచ్చితంగా గెలుస్తాననే ఉద్దేశంతో బ్లైండ్గా మీరు వెళ్తారు, అందరి కళ్ళు కప్పుతారు, ఎవరు సలహా తీసుకోరు, ఓడిపోయి మొత్తం ఇంటిళ్ళ పాది అందరూ మునిగిపోతున్నా కూడా
కూడా ఇంకా అందులోనే కొట్టుకుపోతాం. కాదు డాక్టర్ గారు, ఒకవేళ ఓడిపోతామేమో అనే ఆలోచన అసలు వీళ్ళకి రాదా ఈ మీటింగ్ లో కూర్చుని? అంటే ఎప్పుడు వస్తుంది అంటే మేడం, ఓడిపోయిన ఇప్పుడు వచ్చింది చూడండి, ఇప్పుడు అర్థం పశ్చాత్తాపం వచ్చింది, ఎప్పుడైతే భార్య దూరం అయిపోయింది, పిల్ల దూరం అయిపోయింది, జీవితం అంతా ఏకాకి అయిపోయింది, ఇటువంటి పరిస్థితుల్లో పశ్చాత్తాపం వస్తుంది, అరే ఇదేంటని. అలాగే చాలా మంది బెట్టింగ్ గ్యాంబ్లింగ్ చేసేటటువంటి వాళ్ళు డబ్బులు పోయిన తర్వాత విపరీతంగా కుంగిపోతారు, ఎందుకు ఈ జీవితం చచ్చిపోతే బాగున్నాను అనుకుంటారు. ఎప్పుడైతే కనుక అప్పు తీరిపోతుందో మళ్ళీ కొత్త ఆలోచన వస్తుంది, అరే ఇదేంటి మళ్ళీ చెప్పు రవి. సార్ లేదు సార్, ఇది సార్ నమ్మమని చెప్పండి సార్, నేను మళ్ళీ వెళ్ళాను సార్ బెట్టింగ్ జోన్. ఇప్పుడు ఆ అమ్మాయిని నమ్ము అని చెప్పడానికి మేము ఎవరయ్యా? నువ్వు మాట్లాడాలి, నీ భార్య. మేము పెళ్లి చేసావా? మీ పెళ్లి. నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు. అమ్మాయి కన్విన్స్ అవుతుందో లేదో చూడు ఫస్ట్. నువ్వు చెప్పవలసింది ఏంటంటే కనుక పిల్ల గురించే చేశాను కదా, నీ గురించే చేశాను కదా, ఇటువంటి మాటలు ఆపేసాయి. నీకు ఒక వ్యసనం ఉంది, ఆ వ్యసనం బారిని నువ్వు పడ్డావు, అదొక జబ్బు, ఈ జబ్బు నుంచి నన్ను విముక్తి పొందించండి అని అడుక్కుంటే వాళ్ళ వేళ పడితే అమ్మాయి ఏదైనా ఆలోచించాను. ఇప్పటికీ కూడా నువ్వు చేసినటువంటి పని నువ్వు సమర్థించుకుంటున్నావు, సమర్థించుకుంటూ నువ్వు ఎలా ప్రామిసులు అడుగుతావు? మారిపోతాను చాలా సార్లు చెప్పాను సార్, నమ్మకం లేదంటుంది సార్. నీ ఇందాకటి నుంచి నేను జయ గారు చెప్పేది ఏంటి అంటే కనుక పిల్లని బతికించుకోవాలి, తొందరగా ఆపరేషన్ చేయాలి, డబ్బులు సంపాదించాలన్న ఆలోచన కరెక్టే గానీ వెళ్ళినటువంటి దారి తప్పు. వెళ్ళినటువంటి దారి ఏంటంటే అత్యాశకు పోయావు, ఇప్పుడు దురాశ దుఃఖమునికి చేయటం అన్నట్టుగా ఇప్పుడు అందరు ఇంటిల్లో పాది కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. ఒక్కసారి ఒక అవకాశం ఇచ్చి నీకు ట్రీట్మెంట్ ఇస్తే కనుక ఏమైనా బాగుపడతావేమో అని ఆశతో నీకు చేసావు. అయితే ఏంటంటే నువ్వేంటంటే మహానుభావుడివి, ఆ కారణం చేత ఆడేనండి, ఈ కారణం చేత ఆడేనండి, నేను దేవుణ్ణి అండి అంటున్నావు. నువ్వు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఆడవని నమ్మకం ఎలా ఉంటుంది లక్ష్మికి? నేను ఆడను సార్, అది నా ఫ్రెండ్ కి నేను చెప్తే ఇందులో పెడితే డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్తాం. కాదు నువ్వు లక్ష్మితో మాట్లాడండి, లక్ష్మితో మాట్లాడయ్యా. ఇది ఒక్కసారి నమ్మా ప్లీజ్, ఇంకోసారి ఫోన్ నేను ఆ బెట్టింగ్ ఏం ఆడను. ఎన్నిసార్లు చెప్తారు ఇలా నా మీద వచ్చేస్తా, పాప మీద వచ్చేస్తా. ఇప్పుడు ఇప్పుడు సార్ వాళ్ళ ముందే చెప్పాను కదా, ఇంకోసారి నేను చేస్తే నువ్వు సార్ సార్ వాళ్ళ ముందే నన్ను నిలబెట్టి నాకు పాప గుర్తుకొస్తుంది. నువ్వు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ అవుతావు, ఇక్కడ చేస్తే పాప పరిస్థితి బాగాలేదు, ఒక్కదాన్ని ఏం చేయాలో చచ్చిపోయి పాపకి ఏమవుతుందో ఏమవుతుందో ఇక్కడ నువ్వు చూస్తే నువ్వు రావు, ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తావు. డబ్బులు అనిపోయిన తర్వాత చూడలేకపోయాను. అలా ఎందుకు అనుకుంటావు నువ్వు? వచ్చినప్పుడు కనీసం డబ్బులు ఉన్నా ఓకే, వచ్చినప్పుడు కనీసం వచ్చినావు పాప చూడడానికి. ఆపరేషన్ చేసినప్పుడు కూడా రాకుండా ఫోన్ చేసిన తర్వాత నాకు నిన్ను చూడాలనిపిస్తుంది, పాప చూడాలనిపిస్తుంది. నిన్ను ఎట్లా నమ్మి నిన్ను రానియాలి నా దగ్గరికి? తప్పేది లక్ష్మి, చాలా తప్ప. నాకు నమ్మకం లేదు రవి నీ మీద. పాప బాగా గుర్తుకొస్తుంది సార్, ప్లీజ్ సార్ మీరే ఏదో ఒకటి చెప్పేయండి సార్ లక్ష్మి చేత. లక్ష్మి చెప్పండి, నేను ఈ కేసు డైరెక్ట్ గా టేకప్ చేస్తాను నాన్న, ఒక్క నిమిషం నా మాట విను. కొంతమంది అయితే గంట కొడితే వారానికి ఒకసారి గోవా వెళ్ళి అక్కడ కేసీని వాళ్ళు షిప్పుల్లో ఆడుతూ ఉంటారు ఒక బ్యాచ్, ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంట్లో చూస్తే అడుగు తింటా ఉంటారు, అక్కడ ఎక్కడో అప్పు తీసుకుని వెళ్ళి కెసినో వాళ్ళు అక్కడెక్కడో ఆడుతూ ఉంటారు. ఇలాంటి బ్యాచ్లు అన్ని మన దగ్గరకు వస్తూ ఉంటాయి. నీలాంటి ఆడపిల్లలు ఎంతో మంది వెళ్ళి కన్నీరు మున్నీరు అయ్యి ఇక్కడ ఏడుస్తూ ఉంటారు నా దగ్గర. నీది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కేసుగా నేను టేకప్ చేస్తాను. ఈ వ్యసనం నుంచి అతను 110% నేను బయటకు వేస్తాను కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ద్వారా. ఈ ఒక్కసారికి నమ్మి అతనికి అవకాశం ఇవ్వమా, నీ గురించి నా గురించి జయ మేడం గురించి కాదు, నీ బిడ్డ గురించి, బిడ్డకు తండ్రి కావాలి కాబట్టి. ఇప్పటి వరకు మేము మాట్లాడే ప్రతి కేసుకు సంబంధించి డాక్టర్ గారు ప్రయత్నం చేస్తాము ప్రయత్నిద్దాము అంటారు, కానీ ఫస్ట్ టైం చెప్తున్నారు 100% నేనున్నాను అనేసి. ఒక్కసారి నువ్వు డాక్టర్ గారి మీద ఉన్న నమ్మకంతో, సుమన్ టీవీ మీద ఉన్న ఒక గౌరవంతో ఒక్కసారి ఆలోచించు తల్లి, ఆ పిల్ల భవిష్యత్తు కోసం. నాకైతే ఇప్పుడు కూడా నమ్మకం కలగట్లేదు సార్. కరెక్ట్, ఛాన్స్ ఇస్తాను సార్. ఎందుకంటే అమ్మ నీ లోపల కూడా రవి గురించి ఒక పాప కావాలి, నువ్వు కావాలరా ప్లీజ్ లక్ష్మి. అంటే అతను అతని పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించమ్మ, సర్జరీ అయిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా పాప చూడలేదు. అతనికి కావాల్సినటువంటి భయంకరమైన పనిష్మెంట్ ఆల్రెడీ అనుభవిస్తున్నాడు, అతను భయంకరమైన పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు. అవునవును అవునమ్మ, కరెక్ట్ కరెక్ట్. లక్ష్మి నేను తప్పు చేశాను నేను ఒప్పుకుంటున్నానే, ప్లీజ్ పాప దగ్గరికి బాబు రాగాని. ఇంకేమన్నా అప్పులు ఉన్నాయా అది చెప్పు ముందు. ఇంకేమన్నా నువ్వు రావటమే కాకుండా అప్పులు బ్యాగేజ్ కూడా ఏమైనా తీసుకొస్తావా?
బయట ఒక 10 లక్షలు అప్ప వీళ్ళు ఒకటి చేశాను సార్, అది నేను ఎలా అయినా తీర్చుకుంటాను సార్, లక్ష్మి నా పక్కన ఉంటే చాలు సార్. పక్కన ఉంటే మళ్ళీ బెట్టింగ్ ఆడతావు? లేదు సార్, ఇప్పుడు వెళ్ళాను సార్ నేను బెట్టింగ్ కి, నాకు నా పాప చూడాలని ఉంది సార్, ప్లీజ్ సార్ మీరే ఎలానో చెప్పండి. డైరెక్ట్ గా చూడకుండా మాట్లాడలేదు. సరే ఒక పని చేద్దాం రవి, నేనేమంటున్నానంటే నాకు కూడా ఇటువంటి కారణం చేత కుటుంబాన్ని విడగొట్టడం అనేది నాకు కూడా ఇష్టం లేదు. ఓకే, ఎందుకంటే కనుక ఇంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ద్వారా గాడిలో పెట్టినటువంటి అనుభవం నాకు ఉంది కాబట్టి నీ సైడ్ కూడా నాకు నమ్మకం పోలేదు. ఎందుకంటే ప్రధానంగా రెండు, ఎందుకంటే యూజువల్గా మేడం ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ఉండేటటువంటి వాళ్ళకి ఇతరత్ర వ్యసనాలు కూడా ఉంటాయి, అంటే తాగుడు కానీ ఇతనికి ఏంటంటే అవి లేవు అని అంది కాబట్టి అది ఒక పాజిటివ్ పాయింట్. రెండోది ఏంటంటే ఇతనికి తగలవలసిన దెబ్బ ఆల్రెడీ తగిలింది. బిడ్డ బతుకుతుందా చనిపోతుందా, సర్జరీ ఎక్కడో అవుతుంది, ఆపరేషన్ ముందు బిడ్డను చూడలేదు, ఆపరేషన్ తర్వాత బిడ్డను చూడలేదు, ఆపరేషన్ అయిన 3 నెలల తర్వాత బిడ్డను చూడలేదు. ఇదే కళ బహుశా జీవితాంతం ఉంటే కనుక అతని పరిస్థితి ఏంటి అనేటటువంటి అతనికి ఇప్పుడు బాగా చొరక అంటుకుంది. సో అది ఒకటి. రెండోది, మూడోది ఏంటంటే కనుక చాలా ముఖ్యమైనటువంటి అంశము, స్టార్టింగ్లో బిడ్డ గురించి అనేటటువంటి అన్న వ్యక్తి ఈరోజు ఇది ఒక వ్యసనం సార్, నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి, నేను మీ దగ్గరికి వస్తాను భార్య పిల్లలు. సో ఈ మూడు కారణాలు ఉన్నాయి కాబట్టి లక్ష్మి బహుశా ఇతను మారటానికి చాలా అవకాశాలు ఉన్నాయి అనేటటువంటిది ఒక నమ్మకం, ఇది ఒక ఆఖరి అవకాశం. నేను కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చేసినటువంటి దాంట్లో 0.1% తప్పు చేసినా కూడా నువ్వు ఇప్పుడు మా కాల్ కలపక ముందు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం మూకుమ్మడిగా అందరూ సమర్థిస్తాం, మేమందరూ నీ వెన్నంటూ ఉంటాం. కానీ ఒక్క అవకాశం ఇవ్వు లక్ష్మి పాపం అతనికి. సార్ నేను అప్పుడు నేను హాస్పిటల్ కి ఎందుకు రాలేదంటే సార్, ఆ టైంకి నా దగ్గర డబ్బులన్నీ పోయినాయి సార్, నా మొహన్ నా భార్య చూపించలేకపోయాను సార్, అందుకే రాలేను సార్. ఇప్పటికైనా పశ్చాత్తాపడుతున్నారా? మీరు పిల్ల కోసం చేశాను, భార్య కోసం చేశాను, అప్పులు తీర్చడం కోసం చేశాను కాదు, ఇప్పటికైనా అది తప్పు అని ఆలోచన వచ్చిందా? నన్ను క్షమించమని అడుగుతున్నాను మేడం. నీకు కాదమ్మా రవి, మీకు మీరు చేసిన పని తప్పు అనే ఆలోచన వచ్చిందా? అదే అడుగుతున్నా నేను డాక్టర్ గారు. ఒకటే చెప్తాను, అందరూ ఒక గొర్రెలు బందలాగా అందరూ ఒక గొర్రె కథలో ఒక గొర్రె మీరు వెళ్తా ఉంటారు, ఇది చాలా కామన్. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నన్ను 25 ఇయర్స్ బట్టి నేను ఈ ప్రొఫెషన్ లో ఉన్నాను మేడం, ఒక్కడు కూడా నేను ఇది ఆడి బాగుపడ్డాను అనేది నేను వినలేదు చూడలేదు మేడం. కానీ ప్రతి వాడు గెలిచినట్టుగానే, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళకి వ్యాలీ అని ఒకటి ఉంటుంది, అంటే ఒక పర్స్ ఉంటుంది అనమాట. వాడు ఏం చేస్తా ఉంటాడంటే ఆ బెట్టింగ్ వాడు 1000 రూపాయలు వేయటం, 10,000 వేయటం, 15,000 ఆశ చూపిస్తాడు. వీళ్ళు ఏంటంటే ఎంత వచ్చిందిరా అంటే 15,000 వస్తుంది, ఆ 15,000 ఇటు జోబులోనే లేదు, చెక్లో లేవు, బ్యాంకులో లేవు, ఒక పాకెట్ లో ఉంటాయి. అది చూసి వీళ్ళు సంబరపడతా ఉంటారు, ఆ 15,000 వచ్చేసింది అని అనుకుంటా ఉంటారు. కాదు, ఆ 15,000 వీళ్ళు కాదు, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 15,000 తీసుకెళ్లి పెడతారు, 15 లక్షలు పోతారు. సో ఇదంతా కూడా ఏంటంటే గ్యాంబ్లింగ్ జిమిక్ మేడం. వాడు గవర్నమెంట్ కూడా నాకు అనిపిస్తోందండి, గవర్నమెంట్ కూడా కొంచెం యాక్షన్ తీసుకొని ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్స్ మీద ఏదైనా కఠినంగా చర్యలు తీసుకుంటే బాగుండండి, ఎన్ని జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయండి. ఒకటి మేడం, అదొకటి మీరు చెప్పింది. రెండోది ఏంటంటే కనుక ఏ రవిలాగా నేనెందుకు చేయట్లేదు, మీరెందుకు చేయట్లేదు చెప్తున్నాను నేను, ఎందుకంటే కష్టాన్ని నమ్ముకుని బతికేవాడు ఎప్పుడు షార్ట్ కట్ లో వెళ్ళాలి, ఇది ఒకటి. రెండోది, మూడోది ఏంటంటే కనుక సింపుల్ లాజిక్, రవి లాంటి ఎవరైతే బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ఆడి అదే జీవితం అదే అనుకుని సర్వనాశనం అయిపోయి కుటుంబాలు మొత్తం అంతా కూడా నట్టేటు మునిగిపోతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే అంట, ఆ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్ పెట్టుకున్నవాడు మిమ్మల్ని బాగు చేద్దామని అడిగి పెట్టుకున్నాడా, వాడు బాగుపడదామని ఉన్నాడా? మీకే లక్షలు ఇస్తే కనుక వాడు పెళ్ళం పిల్లలకి వాడేం పెట్టుకుంటాడు? కాబట్టి దయచేసి ఏంటంటే ఇది ఒక భయంకరమైనటువంటి చేప కింద నీటిలాగా పెరిగిపోతున్నటువంటి ఒక తప్పుడు దోవలో గవర్నమెంట్ కూడా అరికట్టలేనటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక వ్యాపారం. ఇందులో ఏంటంటే సామాన్య ప్రజలు మూలిపోతూ ఉంటారు, డబ్బులు ఉన్నవాడు ఎలాగన్నా బతుకుతాడు కానీ సామాన్య ప్రజలు మూలిపోతారు. మా మాట విను ఒక్కసారి, మా మీద నమ్మకంతో ఒక్కసారి నువ్వు అవకాశం ఇవ్వు. అది కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు డిసిషన్ తీసుకుంటా, అప్పుడు దాకా నేను ఎలాంటి డిసిషన్ తీసుకోను, నిన్నైతే నమ్మను కదా నమ్మను నేను. నా మీద వదిలేసే లక్ష్మి, నేను చెప్తున్నాను కదా నాకెంతో నమ్మకం ఉంటే కనుక నేను ఈ ప్రామిస్ మీకు చెయ్యను కదా, నేను ప్రామిస్ చేస్తున్నాను అంటే కనుక ఖచ్చితంగా నేను మార్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. వర్స్ట్ కమ్ సినారియో మనిషి ఇలాగే ఉంటే కనుక నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం నువ్వు అప్పుడు కూడా తీసుకోవచ్చు. రవి వింటున్నావా, చాలా చాలా సీరియస్ గా చెప్తున్నాము. డాక్టర్ గారు కూడా ఎప్పుడు ఇంత భరోసా ఇవ్వరు, కేవలం ఆ పాపని దృష్టిలో పెట్టుకొని మాత్రమే డాక్టర్ గారు ఈ డెసిషన్ కి వచ్చారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుంచి. ఓకే మేడం, రైట్, ఇద్దరు కలిసి ఒకసారి రండి అమ్మా.
ఒక్క ప్రయత్నం ఇందులో చేయాలి, ఎందుకంటే నేను అన్నాను కదా వాళ్ళ కౌన్సిలింగ్ ఆ అబ్బాయి ఇప్పుడు వరకు ఆడింది ఒక ఎత్తు, ఇప్పుడు ఇప్పుడు ఆడి పరిస్థితులను అర్థం చేసుకోవటం అనేది ఒక ఎత్తు. ఇప్పుడు ఏంటంటే ఇంకోసారి ఆడితే కనుక పిల్లం పిల్లలు మొత్తం కుటుంబమే లేకుండా పోతుంది అనేది అతను గట్టిగా అర్థమైంది కాబట్టి ఈ మార్పు పెర్మనెంట్ అని నేను అనుకుంటున్నాను. దాంతో పాటు మన సహాయ సహకారాలు. కానీ కళ్యాణ్ గారు, ఈ బెట్టింగ్ యాప్స్ కూడా చాలా మందిని, యువతని ముఖ్యంగా, చాలా అట్రాక్ట్ చేసే విధంగా కనిపిస్తూ ఉంటాయండి. మనం ఒక్కసారి ఫోన్ ఆన్ చేస్తే రీల్స్లో కానీ వీటిలో చూస్తే ఒక్కొక్కటి నేను ఇంత సంపాదించేశాను అంత సంపాదించేశానని, కానీ ఆ విజువల్స్ చూస్తే అంటే అట్రాక్ట్ చేసే విధంగానే కనిపిస్తూ ఉన్నాయి కదా, అది కూడా పాపం ఇల్లు అంటే దాని వైపు వెళ్ళటానికి అవకాశం ఉంటుందంటారా? ఉంటుంది మేడం. వాళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా ఆ విజువల్స్ ఏంటంటే ఇలాంటి వాళ్ళని క్యాచ్ చేయడం గురించి ఆ విజువల్స్ అనేవి అట్రాక్టివ్గా ప్రిపేర్ చేస్తారు. అంటే డబ్బులు అనేటటువంటిది మీరు 10 నోట్లు పెట్టుకుని చేతిలో తిరుగుతుంటే మా దగ్గర చూడండి 1000 నోట్లు ఉన్నాయన్న చూపెడతారు. కానీ ఆ కింద నుండే డిస్క్రిప్షన్ కూడా వాళ్ళు దయచేసి గమనించాలి, ఎందుకంటే వాళ్ళు క్లియర్ కట్గా ఇది ఒక వ్యసనం కింద మారేదానికి అవకాశం ఉంటుంది. ఆలోచించి రెస్పాన్సిబుల్గా ఆడటం ఇంపార్టెంట్ అని అంటారు. అవి చిన్న చిన్న అక్షరాలు, చిన్న చిన్న అక్షరాల్లో మైక్రోస్కోప్ ఇలా భూతత్వంలో చూసినా కనబడదు. కానీ కాబట్టి ఏంటంటే ఎవరు విశ్లేషణ శక్తి వాళ్ళ పరిస్థితులు బట్టి ఆలోచించి చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యాప్లు కానీ ఈ వెబ్సైట్లు కానీ వాళ్ళు బతకటం గురించి క్రియేట్ చేసినవి కానీ మీరు బ్రతకటం గురించి, మీ కుటుంబాన్ని పోషించడం గురించి కాదు. మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు గెలుస్తాను అనుకునేటటువంటిది ప్రధానమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గించుకుని ఎప్పటికి కూడా కృషితో నాస్తి దుర్భిక్షం అనేటటువంటిది, అంటే మీరు కృషి అనేటటువంటిది పెట్టండి, ప్రతిరోజు కష్టపడండి, సంపాదనకి జీవితానికి షార్ట్ కట్లు అంటే ఉండవు అనేది ప్రధానంగా ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ బారిన పడినటువంటి ఆలోచన ఉండే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం. రైట్ కళ్యాణ్ గారు, నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.